మరి మీరు కనిపించట్లేదు ఇక్కడ రైట్ అందరికి చెప్పేం నేను రాజేష్ మహాసన్ ఈరోజు చాలా విజయవంతంగా మహాసైన్యం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఊహించిన దానికన్నా ఎక్కువ మంది యోధులు అక్కడికి రావడం జరిగింది అయితే దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు దాంతోపాటు మా మీద అంత ప్రేమాభిమానాలతో మమ్మల్ని అక్కుని చేర్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఈ లైవ్కి రావడానికి ఒకటే కారణం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందట ఈరోజు ఉదయం మేము 8 గంటలకి ఉత్తరకాంచలో ఎన్ని వెహికల్స్ వస్తాయో మాకు అయితే తెలీదు కానీ చాలా వచ్చేసే మరి ప్రతి వెహికల్ నుంచి కనీసం నినాదం కూడా ఇవ్వకుండా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా చాలా ప్రశాంతంగా మేము సాలగూడ చేరుకున్నాం దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ మా దగ్గర డ్రోన్ షాట్ల రూపంలో డిజిటల్ కెమెరాలు ఎస్ఎల్ఆర్లతో పదిలంగా ఉంది ఎందుకంటే టెక్నాలజీని ఎలా వాడాలి అలా వాడతాం కాబట్టి మాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన కారణంగా వీరి మీద కేసు పెడుతున్నాం అన్నట్టు ప్రభుత్వం నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా పెడతారు సార్ కేసు ఇక ఇప్పుడు టైం 4:30 మా ఆఫీసులో ఉన్నాం 5 గంటల నుంచి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుద్ది రోడ్డు మీద మావాడు ఒక్కడు లేడు మేము ఇంకా ఇప్పుడు పెట్టాం లైవ్ మా సీసీ ఫోటోలు చూస్తే 3 గంటలకు 2:30 వస్తున్నాం వచ్చేసి మళ్ళీ ఇక్కడ భోజనాలు చేశాం ఇక మా మీద ఎలక్షన్ కోడ్ కేసు ఎలా పెడదాం అనుకుంటున్నారో ఆ కేసు ఎలా నిలబడుతుందో మళ్ళీ ఇదొక ఎవిడెన్స్ మేము లైవ్ 4:30కి మా ఆఫీసులో ఉన్నాం అదిగో నా స్క్రీన్ ఏమంటే ఇక ఆఫీసులో ఇంకేమున్నా బండ గుర్తులు ఇదిగో అంబేద్కర్ గారు ఇదిగో ఇది మా ఆఫీస్ నా ఫోటో నా ఫోటో నా అందరూ అవుతారులే చుట్టూ మళ్ళీ చిరంజీవి అనుకుంటారేమని అంటే చిరంజీవి గారి స్టిల్ అది ఓకేనండి ఇది ఇదొక ఎవిడెన్స్ మీరు ఒకవేళ కేసు పెడతానంటే పెట్టండి నన్ను జైల్లో పెడతానన్నా పర్లేదు పెట్టండి కానీ ఇప్పటికింకా రోడ్ల మీద ఉన్న ఫ్లెక్స్లు అలాగే ఉన్నాయి అక్కడ సాలకోట్ల కూడా పెద్ద మీటింగ్ జరిగింది మరి ఎలాగే ఎలక్షన్ కోడ్ కేసు పెడతారో మా మీద మరి మాకైతే అర్థం కావట్లే ఏం బండబూతులు తిట్టి అదే పార్టీ టీడీపీని నేను బండబూతులు తిట్టలేదండి అసలు ఏ పార్టీని బండబూతులు తిట్టలేదు నేను విమర్శించిందల్లా మా జగన్ అని చెప్పిన అబద్దాలు మోసాలు నమ్మి విమర్శించాను తప్ప మేము మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యుడు జగన్ అన్నే టీడీపీని తిట్టామని ఎవరికైనా బాధకుంటే దానికి కారణం జగన్ అన్నే కాబట్టి మీరు ఆయన్నే తిట్టుకోండి లేదా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించామని ఎవరికైనా బాధ ఉంటే వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు లేదు అలాగే టీడీపీ అభిమానులకి ఎందుకంటే మేము క్షమాపణ చెప్పాం అపార్థం చేసుకున్నాం వాళ్ళ మోసం మాటలు నమ్మి మేము అపార్థం చేసుకుని మాట్లాడడం క్షమాపణ చెప్పాం కాబట్టి వాళ్ళందరూ హ్యాపీ వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇంచుకుంటున్నారు ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు చంద్రబాబు అరే మీరే తిడతారు కదా పొలం ఇప్పటికి ఇంకా తిడుతున్నారు అలాగే మీరు బాధపడుతున్నారంటే కనుక ఖచ్చితంగా దానికి కారణం మీ అన్నయ్య మీ అన్నను తిట్టండి ఏమైనా తిడితే ఓకేనండి అయితే ప్రతిపాటు పోలీసు వారికి అలాగే కాకినాడ జిల్లా పోలీసు వారికి కూడా కానీ మేము చట్టాన్ని ఉపయోగ చేస్తాం ఎక్కడన్నా సరే మీరు నినాదాలు చేసినట్టు గాని లేదా ఎక్కడన్నా ట్రాఫిక్ అంతరాయం వచ్చినట్టు గాని ఒక ఎవిడెన్స్ చూసి మేము కేసు పెట్టండి ఒకే ఒక చోట ట్రాఫిక్ అంతరాయం జరిగింది అది కూడా సామర్లకోట బ్రిడ్జి దిగేసిన తర్వాత మీటింగ్ గెస్ట్ హౌస్ దగ్గరలో అక్కడ కూడా ఎందుకంటే మిగిలిన వాహనాలను ముందుకెళ్లి జనాలు దిగటం వల్ల 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అంతే మరి ఆ 10 నిమిషాల కోసమే కేసు పెట్టి నాకు ఉరిశిక్ష చేస్తానంటే వేసేయండి అయితే ఇప్పుడు నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కోడ్ ఉల్లంఘన కేసు పెడుతున్నారని ఈ సాక్ష్యం కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం మేము ఇంటికి ఆఫీస్కి రీచ్ అయిపోయిన సీసీ ఫుటేజ్ సాక్ష్యం కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం ఏమో కోర్టు వారు మాకు జైలు శిక్ష వేసి అదేదది ఎక్కడో దీవి ఉంటుంది అండమాన్ జైలు పంపించేస్తే వెళ్ళిపోతాం ఓకేనండి అప్పుడు జగన్ అన్న కూడా మా వల్ల పెద్దగా కష్టం లేకుండా హాయిగా నెగ్గేటనుకుంటుంది అనుకుంటున్నాడేమో గ్రామ గ్రామానికి ఇంటింటికి చెప్తాం ఏ సినిమాలో బాలకృష్ణ చెప్తాడు ఇంటింటికి దూరి ఇళ్లలోకి దూరి కొడతాడు అలాగా ప్రతి ఇళ్లలోకి దూరి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు చెప్తాం
చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని కార్యక్రమాలు దళితులకు గాని బీసీలకు గాని ఎస్టీలకు గాని మైనారిటీలకు గాని ఎన్ని జరిగాయి కూడా మేము చెప్పబోతున్నాం అదేల కేసులు అయితే మమ్మల్ని ఇంకా ఆపలేవు ఆ చెప్రయత్నాలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు రౌడీ షీట్లు అంటున్నారు చేయండి ఏం చేస్తారు చేయండి అంటే హా ఎలక్షన్ కోడ్ కేసు పెడితే రౌడీ షీట్ ఓపెన్ చేయనకుంటదా ఎలక్షన్ కేసులు ఉండదు కదా మరి ఇంకెందుకు పెడుతున్నారండి ఏం చేస్తారండి ఎన్ని కేసులు పెట్టి సంపేద్దాం అనుకుంటారండి నన్ను అదా సార్ మేము అయితే గొడవలు గట్ట పెట్టాం కానండి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదట కొంచెం ఆలోచించండి సార్ ఎంత సార్ అన్ని కేసులు మీకు ఆ తెల్ల కాగితాలు కూడా వేస్ట్ కదా ఆ కాగితాలను నింపాలి టైప్ చేయాలి ఎఫ్ఐఆర్లు కొట్టాలి మళ్ళీ దాని మీద సీడీ ఫైల్ చేయాలి అంత పని ఎందుకు సార్ దయచేసి అమాయకులం చిన్నపిల్లలు అలా చూసి కొంచెం మంచి మనసుతో ఆలోచించారని కాకినాడ జిల్లా పోలీసు వారికి ముఖ్యంగా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జయ మహాసేన మా వాళ్ళందరూ కూడా జై భీమ్ చెప్తారు చూడండి ఇంకా జై భీమ్ బోల్ అంబేద్కర్ మహారాజ్ కి బాబాసాహెబ్ మహారాజ్ కి జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై టీడీపీ జై జై టీడీపీ అంటే మనకి ఎలక్షన్ అయ్యి నినాదాలు ఇంకా అలవాట్లేదు కదా అయినా కూడా అలవాటు చేసుకోండి జై టీడీపీ జై లోకేష్ జై లోకేష్ థ్యాంక్ యూ సార్ సార్ కేసు పెడతానంటే పెట్టండి సార్ మరి ఏం చేస్తాం అమాయకులం చిన్నపిల్లలు మీరు ఏం చెప్తే దానికి తలొగ్గుతాం ఉంటాను సార్ నమస్తే